హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పటిదాకైతే మనం చాలా నోటిఫికేషన్స్ అయితే చూసాం కదా. ప్రతి నోటిఫికేషన్ లో మీరు అప్లై చేస్తున్నారు లేదైతే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అనమాట. అసలు ఈ రోజు నోటిఫికేషన్ లో మనకి ఏం చెప్తున్నారంటే, అంటే దీనికన్నా ముందు మనం మార్నింగ్ పెట్టిన సిమెంట్స్ కంపెనీది అప్లై చేశారా? ఒకవేళ అప్లై చేయకపోతే మాత్రం మాక్సిమం అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ రోజు కనుక ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఏడీపీ నుంచి అయితే మనకి ఇంప్లిమెంటేషన్ టీమ్ లో హైదరాబాద్ లొకేషన్ లో అప్లై చేసుకునే మంచి ఆపర్చునిటీ అయితే మనకు అయితే వచ్చిందనమాట. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలనే విషయం కోసం నేను ఈ పర్టికులర్ వీడియోలో అయితే నేను మీతో మాట్లాడతాను. దానికన్నా ముందు మనకైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఈ ఎండ్ ఆఫ్ ది మంత్ లో నేను దాన్ని అయితే ప్రీమియం అయితే చేస్తాను. దానికన్నా ముందు అదంతా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ లో కూడా మీరు అందరూ మ్యాక్సిమం అయితే జాయిన్ అవ్వండి. సో మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద ఎటువంటి స్కిల్స్ కావాలన్నా, లేదంటే మీ అందరూ కూడా మాక్ ఇంటర్వ్యూస్ కోసం మీరు అందరూ చూస్తున్నారు అనమాట. సో మాక్ ఇంటర్వ్యూస్ లో మీకు మంచిగా గ్రిప్ రావాలన్నా, రెజ్యూమ్ ఎలా రెడీ చేసుకోవాలన్నా అనే విషయాలన్నింటి కోసం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తో నేనైతే జూమ్ కాల్ అయితే నేను మీతో మాట్లాడతాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఏడీపీ హైరింగ్ ఇంప్లిమెంటేషన్ హైదరాబాద్ అప్లై నవ్ అనేది ఉంది కదా. సో ఏడీపీ కంపెనీ నుంచి అయితే వచ్చింది. జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఏడీపీ క్లయింట్స్, ఏడీపీ స్ట్రాటజిక్ ప్రొడక్ట్స్ ఫోకస్డ్ అంటే ఐఎస్సీఎం, హెచ్సిఎం, పేరోల్, టీఎల్ఎం, బెనిఫిట్స్ అండ్ టాలెంట్ మాడ్యూల్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏడీపీలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో మనం వాటిలో అయితే వర్క్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా? ఈ లిటిల్ బిట్ ఆఫ్ ఏడీపీ గురించి తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా ఏడీపీ గురించి తెలుసుకుంటాం అనమాట. వాట్ యూ విల్ డూ అంటే అండర్స్టాండింగ్ ద ఫంక్షనల్ స్పెసిఫికేషన్, క్రియేటింగ్ న్యూ ఆర్ అప్డేటింగ్ ఎగ్జిస్టింగ్ కస్టమ్ మాడ్యూల్స్ ఫర్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఓకేనా? వీటి గురించి మనం ఇంకా చెప్పుకోవాలంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి మనం కొత్తవి అయితే ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం పెడుతూ ఉంటాం అనమాట. కోఆర్డినేట్ విత్ ఆన్ సైట్ బిజినెస్ అనాలిసిస్ సిస్టమ్ అనమాట. క్రియేట్ ద టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్స్ ఫర్ ద ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్. సో వీటి మీద అయితే మనకు మంచిగా గ్రిప్ అయితే ఉండాలి. సో మనకి ఈటీఎల్ మీద అంటే ఈటీఎల్ గురించి మనకి ఏమైనా తెలుస్తున్నట్టే ఈటీఎల్ అనేది ఒక టూల్ అనమాట, అది ఏడీపీ యూజ్ చేస్తుంది. సో దాని మీద అయితే మంచిగా గ్రిప్ ఉంటే సరిపోతుంది. ఈటీఎల్ అంటే ఎక్స్పోర్ట్ టు ట్రాన్స్ఫర్మేషన్ లోడ్ అనమాట. ఓకేనా? ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఒక డేటాబేస్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ట్రీ అంటే ట్రాన్స్ఫర్ చేస్తాం, లోడ్ని పెట్టి మనమైతే లోడ్ చేస్తాం యూఏటీలో. సో వీటి కావాల్సింది ఏంటి, ఎస్క్యూఎల్ స్కిల్ అనమాట. సో మీకు కనుక ఎస్క్యూఎల్ మీద మంచిగా వచ్చినట్లయితే మీకు బిగ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. ఇంపాక్ట్ అనాలిసిస్ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, పారామీటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ చేంజెస్. ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలనిపిస్తే మనమైతే చేయాలి. బట్ మేజర్గా మీకు ఈటీఎల్ టూల్ మీద అండ్ ఎస్క్యూఎల్ మీద మీకు మంచిగా గ్రిప్ ఉంటే సరిపోతుంది అనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఒక వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం డైరెక్ట్గా లాగిన్ అప్లై కొట్టచ్చు, లేదంటే రిజిస్టర్ అప్లై కొట్టచ్చు. అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్ అని కూడా క్లిక్ చేయండి. అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీ నేమ్ అయితే అడుగుతుంది. సో ఓకేనా? మీ కరెంట్ నేము, సో ఇవన్నీ కూడా కరెంట్ మొబైల్ నెంబరు, కరెంట్ లొకేషను, టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేదంటే ఫ్రెష్ అనేది పెట్టండి. అప్లోడ్ రిజ్యూమ్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ రిజ్యూమ్ పెట్టద్దు, అప్లోడ్ రిజ్యూమ్ పెట్టి అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే మీకైతే 10 to 15 డేస్లో మీకు డెఫినెట్లీ మీకు అయితే మెయిల్ అయితే వస్తుంది, రిజెక్టెడ్ మెయిల్ కూడా వస్తుంది. ఒకవేళ యాక్సెప్టెడ్ మెయిల్ వస్తే యాక్సెప్ట్ మెయిల్ కూడా వస్తుంది. సో మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కీవర్డ్స్ గురించి విషయం గుర్తున్నట్టయితే మీ అందరికీ కూడా ఎస్క్యూఎల్ అనేది అక్కడ మేజర్గా రావాలి. ఈటీఎల్ టూల్ అనేది అయితే ఉంటే మీరు ఆ రిజ్యూమ్ అయితే సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? మన కంపెనీలో జాబ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి. సో మీరు అందరు కూడా ఒకవేళ అక్కడ వస్తే నేను డెఫినెట్లీ మీ అందరిని మీట్ అవుతాను. సో ఇప్పటికే చాలా మందిని మీట్ అయ్యాను, సో మేము కూడా మీట్ అవుతాను ఇన్ కేస్ ఏడీపీలో జాబ్ వస్తే. ఓకేనా? ఇటువంటి జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తారు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.